ఈరోజు మీకు నేను రెండు చెప్పదలుచుకున్నాను. ఎవరైనా మనల్ని గాయపరిచినప్పుడు దానిని ఇసుకపై రాయాలి, అప్పుడు క్షమించడం అనే గాలి దానిని చెరిపేస్తుంది. ఒకవేళ ఎవరైనా మంచో మేలో చేస్తే దానిని రాతి మీద రాయాలి, అది కాలాలను దాటి ఎప్పటికీ చెక్కు చెదరక ఉంటుంది అని. జీవితంలో కూడా మర్చిపోవలసిన బాధలను ఇసుక మీద రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవలసిన సంతోషాలను రాతి మీద బలంగా రాసుకోవాలి, అప్పుడే జీవన మాధుర్యాన్ని అనుభవించగలం. ఇంకోటి, బంధం నిలవాలంటే నమ్మకాన్ని నిలుపుకోవాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొలీగ్స్ ఎవరైనా కానీ మనల్ని నమ్మితేనే రహస్యాలు చెబుతారు. మనల్ని నమ్మి ఏదైనా చెబితే లైట్ తీసుకొని మరొకరితో చెప్పకూడదు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నప్పుడే వారితో మన బంధం కూడా నిలబడుతుంది. ఏ బంధమైనా శాశ్వతంగా నిలబడేది విశ్వాసం మీదనే అని దాన్ని కాపాడుకోవాలని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు బంధాలు పటిష్టంగా నిలిచి ఉంటాయి. ఇక చివరిగా ఒక మాట, లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు, చాలానే చూడాల్సి వస్తుంది. వాటన్నింటినీ ఫేస్ చేసే ధైర్యం ఉన్నప్పుడే జీవితం మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఏ మూమెంట్లో అయితే మన పట్ల మనం కాన్ఫిడెన్స్ కోల్పోతామో ఆ క్షణం నుండి మనం చచ్చిన శవంతో సమానం. గుర్తుంచుకోండి. జై హింద్.